వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ మూవీ యొక్క రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. వెనమ్ పార్ట్ 1 పార్ట్ 2 యొక్క రీక్యాప్ వీడియోస్ కూడా మన ఛానల్లోని పెట్టేశాను. అండ్ మన ఫాలోవర్స్ లో చాలా మంది అడుగుతుంది, రీసెంట్ గా వస్తున్న కొన్ని మంచి ఇంగ్లీష్ ఫిల్మ్స్ కానీ వీటికి సంబంధించిన రివ్యూ వీడియోస్ యూట్యూబ్ లో పెట్టకపోయినా ఇన్స్టాలో పోస్ట్ పెడతా, స్టోరీ పెడతా, లేదంటే లెటర్ బాక్స్ డీలో నన్ను ఫాలో అయినా సరే మీకు లేటెస్ట్ గా ఏదైనా మంచి ఫిల్మ్ వస్తే వెంటనే ముందే తెలుస్తుంది. సో ఆ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. పోతే ఇవాళ వీడియోలోని వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ యొక్క పోస్ట్ క్రెడిట్స్ గురించి, ఎండింగ్ గురించి, అసలు ఏ విధంగా ఎండింగ్, నెక్స్ట్ పార్ట్స్ కి, నెక్స్ట్ ఫిలిమ్స్ కి ఏ విధంగా స్టోరీ కంటిన్యూ అవుతుంది, ఆ ఎండింగ్ కి ఉన్న అర్థం ఏంటి, వెనమ్ వర్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఎంసీయూ సంగతి ఏంటి, సోనీ సంగతి ఏంటి, వీటి గురించి కొంత క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. దాంతోపాటు ఫిలిం లోని కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి సంబంధించి చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా కంప్లీట్ క్లారిటీ మీకు వచ్చేలాగా అయితే మాత్రం చేస్తాను. కానీ మూవీ చూడని వాళ్ళకి నాన్ స్పాయిలర్ గా మూవీ యొక్క బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ అనేది ఏ విధంగా వచ్చిందనే దాని గురించి కొంతవరకు క్లారిటీగా చెప్తాను. ఆ తర్వాత నుండి స్పాయిలర్స్ అనేవి మొదలవుతాయి. సో ఫిలిం చూడని వాళ్ళు అక్కడ నుండి ఆ వీడియో ఆపేయచ్చు. సో మీకు స్టార్టింగ్ లో ఈ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ అన్ని కూడా నాన్ స్పాయిలరే, ఫిలిం చూడకపోయినా వీటిని కంటిన్యూ చేయొచ్చు మీరు. పోతే మొన్న మీకు వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ ఫిలిం చూసే ముందు ఫ్రాంచైజ్ గైడెన్స్ మీద ఒక వీడియో చూసాను కదా, ఆ వీడియోలోని ఈ ఫిలిం యొక్క బడ్జెట్ 110 మిలియన్స్ అని చెప్పాను కదా, కానీ కాదనమాట. యాక్చువల్ గా రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 120 మిలియన్స్ బడ్జెట్ అనమాట. వెనమ్ పార్ట్ 1 కొద్దిగా గ్రాండ్ ఇయర్ గా చాలా కంట్రీస్ లో రిలీజ్ చేయడం వల్ల, ట్యాక్స్ ప్రాబ్లం వలన ఫిలిం యొక్క బడ్జెట్ 110 మిలియన్స్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 450 మిలియన్స్, ఒక పెద్ద టార్గెట్ అనమాట. బట్ వెనమ్ పార్ట్ 2 నార్మల్ గా రిలీజ్ చేశారనమాట, అప్పటికి లాక్డౌన్ ఇష్యూ పోయింది, కాకపోతే కొన్ని కంట్రీస్ లోని రిలీజ్ చేయడానికి గ్రాండ్ ఇయర్ గా ప్లాన్ చేసుకోలేదు అనమాట. కాబట్టి దాని యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం 350 మిలియన్స్. పోతే ఇప్పుడు వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాస్త ఎక్కువ ఉంటుంది పార్ట్ 2 కన్నా. ప్రీవియస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి మార్కెటింగ్ కాస్ట్ ఎంత ఖర్చు అయిందనే క్లారిటీ అయితే మాత్రం రాలేదు, జస్ట్ ఎస్టిమేషన్స్ మాత్రమే. చాలా ఫిల్మ్స్ కి మాత్రం క్లారిటీగా తెలిసిపోతుంది. ఈవెన్ ఈ వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ కి కూడా 50 to 75 మిలియన్స్ వరకు మార్కెటింగ్ కాస్ట్ అండ్ ప్రమోషన్స్ గానీ పోస్టర్స్ కి వీటికి ఖర్చు అయిందని చెప్పి ఎస్టిమేషన్స్ అనమాట. వెనమ్ పార్ట్ 1 కి చాలా అద్భుతమైన హైప్ ఉంది అండ్ ఫిల్మ్ చాలా మంది ఆడియన్స్ కి కూడా నచ్చింది. వెనమ్ పార్ట్ 2 ఆడియన్స్ కి కూడా నచ్చలేదు, రివ్యూస్ పరంగా కూడా మిక్స్డ్ అండ్ నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా 500 మిలియన్ దాటేసి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో వెనమ్ పార్ట్ 3కి ప్రొడక్షన్ క్వాలిటీని కాస్త పెంచాల్సిందే. మిక్స్డ్ రివ్యూస్ తోటి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే ఫ్రాంచైజ్ యొక్క ఫైనల్ ఫిల్మ్ కాబట్టి ప్రొడక్షన్ క్వాలిటీలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో మనకు తెలియదు, కానీ ఫిల్మ్ ప్రీమియర్స్ కూడా చాలా కంట్రీస్లో ఎర్లీగా ప్లాన్ చేసుకోలేదు. ఒకవేళ మిక్స్డ్ నెగిటివ్ వస్తే ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పి, అవేమీ లేకపోయినా కూడా ఈ ఫిల్మ్ యొక్క హైప్ అయితే ఈ ఫ్రాంచైజ్లోనే బాగా లో, అంటే లోయెస్ట్ ఓపెనింగ్ అనమాట నార్త్ అమెరికాలో అని ప్రొడక్షన్స్ ఎప్పట్లలో వచ్చాయి. ఇదేంటి బ్రో ఫ్రాంచైజ్ అన్నాక సీక్వల్ టు సీక్వల్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ పెరగాలి కదా, ఇక్కడ ఏంటి తగ్గుతుంది, ప్రీవియస్ పార్ట్స్ రేంజ్ లోని థర్డ్ పార్ట్ కి రాకపోవడం ఏంటి ఫైనల్ గా అని మీకు అనిపించవచ్చు. ప్రీవియస్ పార్ట్స్ యొక్క 40, లైక్ ఎగ్జాంపుల్ చాలా మంది ఆడియన్స్ కి, క్రిటిక్స్ కి నచ్చలేదు అనుకోండి, థర్డ్ పార్ట్ మీద నమ్మకం తగ్గుతుంది ప్రీవియస్ పార్ట్ కన్నా. దాంతోపాటు కొన్నిసార్లు హ్యూజ్ హైప్ అనేది అప్కమింగ్ సీక్వల్స్ కూడా మెయింటైన్ చేయాలంటే స్టోరీ కంటిన్యూషన్ గా ఉండాలి, లేదు స్టోరీ అక్కడతో ఎండ్ అయిపోయి వేరే విధంగా సీక్వల్ కంటిన్యూ అవుతుంది సెకండ్ పార్ట్ అంటే అదే రేంజ్ హైప్ అయితే మాత్రం జనరేట్ అవ్వదు. కంటిన్యూషన్ స్టోరీకి మాత్రమే ఆ రేంజ్ సస్పెన్స్, క్లిఫ్ హ్యాంగర్స్ తోటి హైప్ జనరేట్ అవుతుంది. పైగా ఇప్పుడు మిక్స్డ్ రివ్యూస్ రావడంతో కాస్త ఓపెనింగ్స్ లోని ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందనేది మండేకి మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి టామ్ హార్డీ గారి శాలరీ అయితే మాత్రం సేమ్ ప్రీవియస్ పార్ట్ లానే 20 మిలియన్స్ తీసుకుంటున్నారు. రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ లో అంత పెద్ద యాక్టర్స్ ఎవరు లేరు కదా, మిగతా వాళ్ళందరికీ కూడా 2 మిలియన్స్ అండ్ 1 మిలియన్ కన్నా లోపే ఇస్తున్నారు అనమాట. ప్రొడక్షన్ విషయంలో కూడా బాగా లిమిట్స్ పెట్టుకున్నారు, నాకు తెలిసి మార్కెటింగ్ కూడా ఎస్టిమేషన్స్ ప్రకారం 50 మిలియన్స్ దగ్గర అయ్యి ఉంటుంది. పోతిక ఓపెనింగ్స్ పరంగా ఎఫెక్ట్ అవ్వచ్చని అంటున్నాను కదా, మోస్ట్లీ రివ్యూస్ అనే కాదు, రివ్యూస్ లేనప్పటికీ కూడా థర్డ్ పార్ట్ కొద్దిగా లోయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ఫ్రాంచైజ్ లో, ఈ ట్రయాలజీలో. ఎస్టిమేషన్స్ ప్రకారం మొదటి 75 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలో ఉండొచ్చని అన్నారు, తర్వాత 70 మిలియన్స్ కి పడింది, ఆ తర్వాత 60 to 65 మిలియన్స్ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ రివ్యూస్ వల్ల 55 మిలియన్స్ కి కూడా పడే ఛాన్స్ ఉందని కూడా ప్రొజెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్ కి ప్రీమియర్స్ నుండి వచ్చిన కలెక్షన్స్ 10 to 11 మిలియన్స్ వచ్చాయి ప్రీమియర్స్ నుండి, బట్ దీనికి 8 మిలియన్స్ మాత్రమే వచ్చాయి. సో క్లియర్ అనమాట ఓపెనింగ్స్ లో ఉండొచ్చు ప్రీవియస్ పార్ట్స్ కన్నా. వర్డ్ ఆఫ్ మౌత్ ఒకవేళ ఎఫెక్ట్ అయితే కాస్త 55 మిలియన్స్ 60 మిలియన్స్ కి ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలోని డౌన్ అవ్వచ్చు. నెక్స్ట్ నవంబర్ లో ఫిలిమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే మాత్రం ఈ ఫిలిం కి కనిపిస్తుంది, కానీ ఇంటర్నేషనల్ గా వెనమ్ ఫ్రాంచైజ్ కి మంచి డిమాండ్ ఉంది చైనా కానీ చాలా కంట్రీస్ లో, వాటి ద్వారా ఏమైనా హెల్ప్ ఈ ఫిలిం కి ఓపెనింగ్ వీకెండ్ లో ఎంత కనిపిస్తుంది అనేది మనం మండేనే క్లారిటీగా తెలిసిపోద్ది. సోనీ ఇండియాలో ఈ ఫిలిం కి కాస్త ఆన్లైన్ మార్కెటింగ్ ని టార్గెట్ చేశారు, లైక్ శ్రద్ధ కపూర్ తో ఒక రీల్ ని పోస్ట్ చేయించడం కానీ దాంతోపాటు చాలా బిగ్ బిగ్ పేజెస్ అయితే మాత్రం అన్ని లాంగ్వేజెస్ లోని వాళ్ళతోటి కాస్త ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారు. అది ఎంతవరకు హెల్ప్ అయిందో తెలియదు కానీ ప్రీమియర్స్ పరంగా అయితే మాత్రం 5.75 crore గ్రాస్ వచ్చింది, అది మంచి నెంబర్స్ అని చెప్పుకోవాలి. అండ్ ఓన్లీ ప్రీమియర్స్ ఈవినింగ్స్ అనే కాదు, నార్త్ అమెరికాలోని కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్స్ కూడా పడ్డాయి అనమాట షోస్.
ఈరోజు ఫ్రైడే 5 crore నెట్ ఓపెన్ చేయొచ్చు అని అంటున్నారు. సో దాన్ని బట్టి కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంది కంప్లీట్లీ సినిమాకి అయితే మాత్రం. తర్వాత మండే నుండి కంప్లీట్లీ ఆగిపోవచ్చు, ఎందుకంటే ఇండియాలో కూడా మిక్స్డ్ రెస్పాన్సే. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ అయితే ప్రస్తుతానికి ఉన్న ప్రొజెక్షన్స్ ప్రకారం 150 మిలియన్స్ నుండి 160 మిలియన్స్ వరకు కూడా ఛాన్స్ ఉందంట. మరి మండేకి చూద్దాం ఈ ప్రొజెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతుందా ఎంత వరకు ఓపెన్ చేస్తుంది. సో ఇక్కడ నుండి స్పాయిలర్స్ అనమాట, ఫిల్మ్ చూడని వాళ్ళు ఈ వీడియోని ఎక్కడితో ఆపేసి వెళ్ళిపోండి. ప్రతి ఫిల్మ్లోని 2 post-credits ఉంటాయని చెప్పాను కదా. ఇనిషియల్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒకటి స్పైడర్ మ్యాన్ 4 part కి అప్కమింగ్ గా ఈ సోనీ ఏదైతే ఈ నెలతో ప్లాన్ చేయబోతుందో అందులో అయితే మాత్రం ఉండబోయే ఫిల్మ్ మధ్యలో సీన్ అనమాట, ఆ సీన్ ని ఈ క్రెడిట్స్ లో చూపించారు. ఇంకొకటి నల్ కి సంబంధించి ఉండబోతుంది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ నల్ కి సంబంధించి ఉండబోయే క్రెడిట్ అనేది నేను ఎండ్ క్రెడిట్ అనుకున్నాను, కానీ మిడ్ క్రెడిట్స్ లోనే చూపించేశారు. నల్ ఏం చెప్పాడు నల్ ప్లాన్ ఏంటో తెలుసుకునే ముందు, ఈ సింబియోట్స్ అయితే మాత్రం నల్ యొక్క చిల్డ్రన్స్ అనమాట, కాకపోతే వాళ్ళ పాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏమైందో గానీ సింబియోట్స్ వాళ్ళ క్రియేటర్ అయిన నల్ ని ఈ థ్రోన్ కి బంధించేశారు. అసలు నల్ కి సింబియోట్స్ కి ఏమైందనే దాని గురించి ఫ్లాష్ బ్యాక్ పరంగా అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఉండొచ్చు. వెనమ్ ట్రయాలజీ ఆగిపోవచ్చు, కానీ వెనమ్ వర్స్ లోని సోనీ కంటిన్యూ చేయాల్సిన స్టోరీ అయితే మాత్రం క్లిఫ్ హ్యాంగర్ ప్రకారం అయితే ఉందన్నమాట. కానీ నల్ చేతిలోని స్వాడ్ ఉంది కాబట్టి దాంతో పోర్టల్స్ ని ఓపెన్ చేసి తను క్రియేట్ చేసిన జెనోఫేజెస్ ని ఈ పోర్టల్స్ ద్వారా ఎర్త్ కి పంపించాడు. ఒక సెనోఫేజ్ ని ఎదుర్కోవడమే చాలా కష్టమైపోయింది. నేను రివ్యూలో కొన్ని అన్కన్విన్సింగ్ పాయింట్స్ అయితే స్క్రిప్ట్ లో ఉన్నాయని చెప్పాను కదా, అది ఇదేనమాట. నల్ ఇంతవరకు అసలు సెనోఫేజెస్ ని ఎందుకు పంపించలేదు, ఇప్పటి నుండో బంధించి ఉన్నారు వాళ్ళు, ఎప్పుడో ఎత్తుకొచ్చారు ఈ సింబియోట్స్. మరి నల్ ఇంత టైం ఎందుకు తీసుకున్నాడో తెలియదు, కానీ పోతే నార్మన్ రీడర్స్ అనే రూమర్స్ పక్కన పెట్టేస్తే ఆండీ సర్కిస్ కన్ఫర్మ్ అనమాట. ఫిల్మ్ లో వాయిస్ అతంది అండ్ మోషన్ క్యాప్చర్ విఎఫ్ఎక్స్ ని వాడారు. ఆ సీజీ అంత పర్ఫెక్ట్ గా లేదు, చెప్పాను కదా ప్రొడక్షన్ క్వాలిటీ బాగా లిమిట్స్ పెట్టుకున్నారు. నల్ యొక్క ఫేస్ డిజైనింగ్ కానీ వాయిస్ కానీ బాగుంది, కానీ ఆ సీజీ అప్కమింగ్ ఫిల్మ్స్ లో డెవలప్ అవచ్చు. పోతే నల్ కి కావాల్సింది ఏంటి, ఆ థ్రోన్ నుండి ఎస్కేప్ అవడానికి కోడెక్స్ అనమాట. ఈ కోడెక్స్ అనేది సింబియోట్ ఎప్పుడైతే హోస్ట్ ని తిరిగి బ్రతికించడానికి ఒక ఛాన్స్ లాంటిది. వెనమ్ పార్ట్ 1 లో ఎడిబ్రోక్ చనిపోతాడు క్లైమాక్స్ లోని, కానీ సింబియోట్ వచ్చి సేవ్ చేస్తుంది. అది మొత్తం ఒక హీలింగ్ ఫ్యాక్టర్ లో వర్క్ అయిందని అనుకుంటారు, కాకపోతే దాని వెనక ఉన్న కోడెక్స్ గురించి పార్ట్ 3 కి కనెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిలో ఒక చనిపోతే కోడెక్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో నల్ దాని నుండి బయటికి విడిపించుకొని రాలేడనమాట, కాబట్టి వెనమ్ తనని తాను సాక్రిఫైస్ చేసేస్తుంది. ఇక ఆ జెనోఫేజెస్ తోటి ఫైట్ చేయలేక. ఇక్కడ ఇంకొక అన్కన్విన్సింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సింబియోట్స్ అన్ని కూడా ఎర్త్ కి వచ్చేది ఆల్మోస్ట్ వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి అన్నట్టు, విలన్స్ లాగే అన్నట్టు, ఆల్మోస్ట్ డిస్ట్రక్షన్ వీటి వల్ల కూడా క్రియేట్ అవుతుంది అన్నట్టు పార్ట్ 1 లో చూపించారు. ఒక వెనమ్ మాత్రమే మంచోడ్లాగా, కానీ ఇక్కడ అన్ని సింబియోట్స్ కూడా మంచివి అన్నట్టు చూపించేశారనమాట. ఈవెన్ పాట్రిక్ మూలిగన్ లో ఉన్న సింబియోట్ కూడా మంచిగా ఎలా మాట్లాడుతుంది అంటే, వాళ్ళ ఇంటెన్షన్ నల్ వల్ల మొత్తం విశ్వంలోనే డార్క్నెస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, మేము అతన్ని బంధించేసాం, అతను ఇక్కడికి రాకుండా మేము కాపాడుతున్నాం. లిటరల్లీ ఇక్కడ ఇవి వాళ్ళ స్వార్థం గురించి ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కూడా లేదు, ప్రాణత్యాగం కూడా చేసేసాయి. కార్నేజ్ లానే టాక్సిన్ కూడా విలన్ గా ఉంటాడు అనమాట. సో పార్ట్ 3 లో పాట్రిక్ మూలిగన్ లో ఉన్న టాక్సిన్ విలన్ అనుకున్నప్పటికీ, కానీ డిటెక్టివ్ పాట్రిక్ మూలిగన్ లో ఉన్నది టాక్సిన్ అన్నట్టు చూపించలేదు. ఈవెన్ ఆ డిజైన్ కూడా టాక్సిన్ కాదు, టాక్సిన్ ఈ విధంగా రెడ్ గా అండ్ ఆ టంగ్ ఆ కలర్ లో ఉంటుంది అనమాట. ఆల్రెడీ కార్నేజ్ ని చూపించేసారు కదా రెడ్ గా, ఈసారి కాస్త డిజైనింగ్ ని లైవ్ యాక్షన్ లో మార్చొచ్చు అనుకోవడంలో తప్పు లేదు, కాకపోతే అది కార్నేజ్ స్టిల్ కాదు, లాషర్ క్యారెక్టర్ లా కనిపించింది సింబియోట్. పోనీ తను లాషర్ అని కన్ఫర్మ్ అయిపోదామా అంటే లేదు, ఆల్రెడీ లేడీ క్యారెక్టర్ అయిన సేడీ క్రిస్మస్ ఆమెకి లాషర్ పట్టుకుంటుంది చూపించారు. ఇంకొక అన్కన్విన్సింగ్ పాయింట్ ఏంటంటే, వెనమ్ పార్ట్ 1 లోని సింబియోసిస్ ని అచీవ్ చేయడానికి డిఎన్ఏ మ్యాచ్ అవడానికి చాలా కష్టమవుతుంది సింబియోట్స్, కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా అయిపోతాయి ఫాస్ట్ గా. అయితే డాక్టర్ టెడీపెయిన్ ఒక సింబియోట్ కి హోస్ట్ అవుతుంది కదా, ఆ ఆగ్ని అనే సింబియోట్ క్యారెక్టర్ కి థండర్ పవర్స్ ఉండవు కామిక్స్ లోని, కానీ ఈ టెడీపెయిన్ క్యారెక్టర్ కి ఈ డాక్టర్ కి పాస్ట్ లో థండర్ కనెక్షన్ ఉండడం వలన ఆ విధంగా చూపించారు. ఆల్మోస్ట్ అన్ని సింబియోట్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయినట్టే, ఒక్క డాక్టర్ టెడీపెయిన్ మాత్రమే ఈ ఆగ్ని మాత్రమే మిగిలినట్టు. అలానే ఈ సింబియోట్ కి సంబంధించి మరొక పార్టికల్ రిఫరెన్స్ కూడా మనకి సెకండ్ క్రెడిట్ లో చూపించారు. చివరిగా పాట్రిక్ మునిగన్ లో ఉన్నది టాక్సిన్ క్యారెక్టరా వేరే సింబియోటా అని అనుకోవడం వేస్ట్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా ఎలానో చనిపోయింది, జెనోఫేస్ తినేసింది. ఇక మిడ్ క్రెడిట్స్ లోని నల్ చెప్పే డైలాగ్ ఏంటంటే, మీ ఛాంపియన్ చనిపోయాడు, ఇక కింగ్ ఇన్ బ్లాక్ నిద్ర నుండి బయటకు లేచాడు, మొత్తం మీ ప్రపంచాన్ని నాశనం చేస్తా, అది చేస్తా అది చేస్తా అని ఒక భయంకరమైన డైలాగ్ చెప్తున్నాడు. ఇక్కడ అతను ఎవరికి డైలాగ్ చెప్తున్నాడు అనేది కంప్లీట్ క్లారిటీగా చెప్పలేం, ఛాంపియన్ అని మెన్షన్ చేశాడు. ఆ ఛాంపియన్ వెనమ్ అయితే మీ ప్రపంచాన్ని నాశనం చేస్తాను ఎలా అంటాడు, ఎందుకంటే ఎర్త్ అనేది సింబియోట్స్ యొక్క ప్రపంచం కాదు, సింబియోట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని అంతరించిపోయినట్టే, మరి ఇక ఆ వార్నింగ్ ఎవరికి. కోడెక్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత తన థ్రోన్ నుండి బయటికి ఎలా వస్తాడు ఏం చేస్తాడు అనేది చూడాలి. అవెంజర్స్ 1 గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 1 టైంలోని థానోస్ ఏ విధంగా చూపించారో నల్కి ఇది ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే, థానోస్ రేంజ్ పొటెన్షియల్ ఉంది అలానే వాడుకుంటారు అనుకుంటా, వాడు చేయకపోతే హ్యాపీనే. ఇక తర్వాత ఇంకొక క్రెడిట్ ఉందని చెప్పాను కదా, ఆ క్రెడిట్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే అప్కమింగ్ రాబోయే సోనీ ప్లానింగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ 4 part లేదంటే కింగ్ ఇన్ బ్లాక్ ఫిల్మ్, ఆ ఫిల్మ్స్ లో ఒక సీన్ అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఆ రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే, ఎడిబ్రోక్ టామ్ హార్డీ అయితే మాత్రం టామ్ హాలండ్ ని అప్రోచ్ అయ్యి నల్ రాబోతున్నాడు ప్రమాదం రాబోతుందని హెచ్చరించినట్టు, అలా ఏం లేదనమాట బార్టెండర్ గురించి
ఎర్త్ 616 కి టెలిపోర్ట్ అవుతాడు కదా ఎడ్డి బ్రోక్, అప్పుడు ఈ బాట్ అండర్ ని మీట్ అవుతాడు. ఆ తర్వాత సీన్ లో మళ్ళీ తను రివర్స్ లో టెలిపోర్ట్ అయ్యి ఎర్త్ 688 అయినా తన సోని వెనమ్ వెర్స్ కు వచ్చేస్తాడు. ఇక్కడ బాట్ అండర్ కూడా సేమ్ అలానే ఉంటాడు అనమాట. సో ఇక్కడ తను వదిలేసిన ఆ సింబియోట్ యొక్క పార్టికల్ అయితే మాత్రం ద జ్యూరీ టీమ్ తీసుకువెళ్ళిపోతుంది. ఇతన్ని కూడా ఏరియా 51 లోనే పెట్టినట్టు చూపించారు, ఎందుకంటే ఆ ఫైనల్ ఎండ్ క్రెడిట్స్ లోని మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది కదా ఏరియా 51 అంతా కూడా. అక్కడ మొత్తం ఆగ్ని తప్పించి అన్ని సింబియోట్స్ డిస్ట్రాయ్ అయిపోయే మొత్తం అంతా అయిపోయింది. కాకపోతే ఆ ట్యూబ్ నుండి ఆ ఆగ్ని సింబియోట్ ద్వారా ఇంకొక పార్టికల్ వచ్చి ఒక చిన్న కాక్రోచ్ కి అయితే మాత్రం హోస్ట్ గా తీసుకుంది. మేబీ ఆ కాక్రోచ్ నుండి ఒక హ్యూమన్ కి వెళ్లే ఛాన్స్ కూడా అప్కమింగ్ ఫిల్మ్ లో ఉండొచ్చు అనే హింట్స్ అనమాట. మేబీ ఆ ప్లేస్ లో ఉన్నది ఓన్లీ ఈ బార్ టెండరే, మేబీ ఈ బార్ టెండర్ కే అది హోస్ట్ గా మిగిలిన పార్టికల్ వెళ్ళొచ్చు. సో వాళ్ళు చేసిన ఈ నల్ గురించి బిగ్ ప్లాన్ అనేది వెనమర్స్ లోని కంటిన్యూ చేస్తారా లేదంటే డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ కి కంటిన్యూ చేస్తారా అనేది కాదు, కానీ ఈ స్టోరీలో ఉన్న ఈ ఎండింగ్ అనేది, ఈ హింట్స్, ఈ క్లిఫ్ హ్యాంగర్స్ ఆ ఫిల్మ్ లో కంటిన్యూ అవుతాయి. ఇదంతా ఓకే గైస్, మరి నోవే హోమ్ లోని ఎడీ బ్రోక్ వదిలేసిన ఆ సింబియోట్ పార్టికల్ ఏమైనట్టు, అంటే ఎంసీయు ఎర్త్ 616 లోని ఆ సింబియోట్ పార్టికల్ ఏమైనట్టు, దానికి సంబంధించి క్లారిటీ ఏంటి, ఈ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ గురించి తర్వాత వీడియోలో, ఈ వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ లో నల్ గురించి ఇంకా చాలా డౌట్స్ మిగిలిపోయినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా కూడా ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్మ్ గురించి కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెడతా. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా కంప్లీట్ గా వెనమ్ వర్స్ గురించి, వెనమ్ థర్డ్ పార్ట్ గురించి, నల్ గురించి డౌట్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. మీకైతే ఎండింగ్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.